నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనేటువంటి విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎవరితో కలుస్తారనేటువంటి అంశం పైన సస్పెన్స్ అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ చాయిస్ ఎవరు, కేంద్రంలో మారుతున్నటువంటి పరిణామాలు, ఇండియా కూటమి బలహీనపడుతున్నటువంటి పరిస్థితులు ఎన్డీఏకి మరింత కలిసి వస్తాయా, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. నమస్కారం అండి కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే రవికిరణ్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా ఢిల్లీకి పరిమితం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో చూసాం, మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత ఢిల్లీలో ఏం జరిగితే ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ ఎలా వస్తుంది అనేటువంటి అంచనాలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఏంటి, అమిత్ షా గారు వాళ్ళు ఒక ఆసక్తికరమైనటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు, మిత్రులు వస్తారు, కొత్త మిత్రులు కూడా వస్తారు అనేటువంటి సంకేతం ఇచ్చారు. ఏంటి దాని అంతరార్థం? కిషోర్ గారు, మీరు ఇందాక అన్నట్టుగానే కేంద్రంలో ఎవరు వస్తారన్నది చాలా దేశవ్యాప్తంగా సుస్పష్టంగా కనపడుతుంది. దేశవ్యాప్తంగా ఒక దశాబ్ద కాలంగా కని విని ఎరున్నటువంటి ఒక ప్రజాసేవకుడు, ఒక ప్రధానమంత్రి కాదు, నేను ప్రధాన సేవకుండని ఏదైతే డే వన్ రోజు చెప్పారో ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు అదే మోటు, అదే ఆలోచన విధానంతో ముందుకెళ్ళి ఏ రకంగా 10 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి తెచ్చారో, ప్రజలందరూ జయజయకారాలు పడుతున్నారు. ఇటువంటి సేవకుడే మాకు పదే పదే కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మనకు కూడా కనపడుతుంది ఏ రకంగా ఎన్డీఏ కూటమి బలోపేతం అవుతుంది, ఐఎన్డీఏ కూటమి ఎలాగ చిన్న భిన్నం అయిపోతుంది. అక్కడ ఉండే పరిస్థితి లేదు, దాని నాయకులు లేరు, ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. ఒక రోజు ఏ రోజు ఆ రోజు గొడవ దూకొక్కలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అటువంటి, అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఏ రకంగా అయితే స్థిరంగా ఉండి పరిపాలన అందిస్తారు చూస్తున్నా. అయితే మన రాష్ట్ర రాజకీయాల్లో మీరు అన్నారు బీజేపీ చాయిస్ ఎవరు అని చెప్పేసి మీరు అడిగారు. భారతీయ జనతా పార్టీ చాయిస్, ఫస్ట్ చాయిస్ జనసేన. మేము 16 జనవరి 2020 జనసేనతో మేము పొత్తులోకి వెళ్ళాం. ఇది ఎన్నికలు అయిపోయిన 6 నెలలకి జనసేనలో పొత్తులోకి వెళ్ళి చాలా స్పష్టంగా ఆ రోజు ఇరు పార్టీలు చెప్పడం జరిగింది. వైసీపీ టీడీపీ రెండు ఒకే తాను మొక్కలు, అవినీతి కుటుంబ పాలనకి స్వస్థ పలకాలి, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇచ్చే విధంగా, ఒక నీతివంతమైన నిజాయితీ రాజకీయాలు ఇచ్చే విధంగా ఇద్దరు కలిసే వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం, సార్వత్రికకి వెళ్ళాలనుకున్నాం. అయితే ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ లవ్ స్టోరీ ప్రతిపాదన చేశారు, ఆ తర్వాత కట్ చేస్తే స్లోగా మారి జైలు వరకు వెళ్తాం. సెప్టెంబర్ 13, 2023 పవన్ కళ్యాణ్ గారి శరంగా నేను తెలుగుదేశం పార్టీతో కూడా వెళ్తాను, అయితే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షం నేను ఎన్డీఓ భాగస్వామిని వాళ్ళతో మాట్లాడతాను అని ఆ రోజు చెప్పారు. సో ఈ రోజు వరకు అస్పష్టత కొనసాగుతుంది. ఎందుకంటే మా మిత్రపక్షమైన జనసేనని తెలుగుదేశం పార్టీ కొంత లాక్కుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సందిగ్ధ త్రిశంకు స్వర్గంలో ఉంది. ఇప్పుడో అప్పుడు దీనికి క్లారిటీ ఇవ్వాలి, ఈ ఎవరెవరు కలిసి వెళ్తారు ఏంటి అనేది అయితే క్లారిటీ ఇవ్వాలి. అది ఎన్నికల ముందు అవ్వచ్చు, లేదా రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, నోటిఫికేషన్ తర్వాత అవ్వచ్చు, ఫస్ట్ అయితే ఇవ్వాలి. సో దానికి వేదిక ఇప్పుడు ఢిల్లీకి మారింది, దానికి వేదిక ఢిల్లీకి మారింది. చర్చలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతారు మనకైతే స్పష్టంగా తెలియదు అధికారికంగా. రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్తారు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఒక క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని పిలవడానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు. సరే ఆయనతో మీటింగ్ అయినాక ఈయన పిలుస్తారనుకుంటే ఈయనకంటే ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. సో ఇక్కడే అంత కొంత గందరగోళం, మీరు అంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది అందరికీ కూడా. ఎవరు ఎవరితో కలుస్తారనేటువంటి ప్రశ్న అక్కడే మొదలవుతుంది. అంటే అసలు ఎవరు ఎవరిని పిలిచారని కూడా పెద్ద డౌట్ ఉంది. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం అక్టోబర్లో 2023 లోకేష్ గారు హోంమంత్రి గారిని కలిశారు. కలిసి బయటకు వస్తే ఆది గవర్నర్ హోంమంత్రి గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నేనే అడగలేదు అపాయింట్మెంట్, నేనే ఆయనే రమ్మని వెళ్ళారు. కట్ చేస్తే 2 రోజు కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, పదే పదే మళ్ళీ నాకు ఫోన్ చేసి అడిగారు అపాయింట్మెంట్ ఇప్పించమని. ఆ రోజు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి అవ్వలేదు, ఇప్పుడు కుదిరింది అన్నారు. ఇలా ఉంటది అపాయింట్మెంట్, ఎవరు పిలిచారు ఎవరు వెళ్ళారు అనేది పక్కన పెడితే. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా ఢిల్లీ వెళ్తారు అని చెప్పేసి గత 2 రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాస్తున్నారు. ఇప్పుడే కాదు, చరంగా కాదు, 2 రోజులు మీరు మీరు చూసుకుంటే పేపర్ వీక్షకులు ఎవరైనా చూసుకుంటే ఆ పత్రికలో ఆ సదరు పత్రికలో రాశారు, 2-3 రోజులు వరుస కథనాలు రాశారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు అన్నది అసలు లక్ష్యం లేదు, ఆలపించడం వచ్చింది. సో దీన్ని అసలు ఎందుకోసం వెళ్ళారు, గతంలో కూడా జూన్ 2023 కూడా
ఇదే విధంగా చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి పూట అమిత్ షా గారిని గెలిచారు 11:30 12 ఎప్పుడో. ఆ రోజు కూడా బయటకు వచ్చినాక ఈ రోజు వరకు ఎందుకు వెళ్ళారు ఏం మాట్లాడుకున్నారు ఈ రోజు వరకు మనకు తెలియదు. అయితే ఆ రోజు కూడా ఆ సదరు పత్రిక పొత్తులన్నీ అయిపోయినాయి, సీట్లు పంపకాలు తెలంగాణలో పొత్తు అయిపోయింది, కలిసే వెళ్తున్నారు, బీజేపీ బతిమాలుతోంది, సీట్లు పంపకాలు ఇన్ని ఇన్ని నెంబర్లు అన్ని నెంబర్లు అని కూడా వచ్చినాయి. అయితే వాస్తవం ఏంటో మనం చూసాం కేశవ్ గారు తెలంగాణలో బీజేపీ క్లారిటీ వచ్చినాయా అవకాశం మాకు ఇవ్వకుండానే మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకరోజు 64 గంటలు కేశవ్ గారు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఒకరోజు 32 అంటారు. అసలు 50% ఎలా పడిపోతున్నారు, పోనీ అదన్నా ఊకే అనుకుంటే 20 అడుగుతున్నారు అంటారు. 60 ఏంటి 32 ఏంటి 20 ఏంటి ఇంకొక 5 ఎక్కువ ఇచ్చుకోండి అంటున్నారు. ఇది ఏంటి కూరగాయల వ్యాపారం లాగా లేకపోతే ఏదో సత్తులో పాట ఆడిన విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆట ఆడుకుంటుంది. సో దీనికి దానికి కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, వాళ్ళ వ్యూస్ ని న్యూస్ పొగరాదు అంటారు కదా, ఎక్కడో ఏదో ఫీలర్స్ ఏదో లింక్స్ ఇస్తూ ఉంటేనే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. లోపల ఉన్న వాళ్ళన్నా ఇవ్వాలి, బయటకు వచ్చిన వాళ్ళన్నా ఇవ్వాలి కదా. తప్పనిసరిగా ఇప్పుడు ఫోర్త్ పిల్లర్కి రకరకాల సోర్సెస్ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ భావ ప్రకటన స్పీచ్ మనమేం కాదనం కానీ, కాకపోతే ఆ ఫీలర్స్ ఇచ్చే వాళ్ళు ఇంత ఫీల్ అయ్యే విధంగా ఇస్తున్నారు ఏంటి అని. 64 ఎక్కడ 30 32 ఎక్కడ ఏదైనా వయా మీడియాగా ఉండాలి కదా కేశవ్ గారు. 64 అంటే సరే కాదు 50 సరే 50 48 49 45 ఇదేంటి 32 ఏంటి, ఆ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారా లేకపోతే వీళ్ళు రాత్రి కళ్ళ వచ్చి పటపటమా పెన్ను దస్తా పెన్ను దస్తా పేపర్లు బస్తా పెన్ను పెట్టి రాసేసుకుంటున్నారా, ఏదో ఒకటి హేతు పద్ధతి ఉండాలి కదా. హేతు పద్ధతి లేకుండా చేస్తేనే అనుమానాలు వస్తాయి. ఏది రీజనబుల్ అంటే ఒక లెక్క చెప్తున్నారు, 10 MP seats 12 assembly seats అంటున్నారు, అదేమైనా రీజనబుల్ గా ఉందా? మీకు అమిత్ షా గారు హోంమంత్రి గారు వాళ్ళు మాట్లాడింది గ్లోబల్ సమిట్ లో బిజినెస్ సమిట్ లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నావికా గారు అడిగారు ఏంటి మీరు ఎన్డీఏ కుటుంబాన్ని బాగా పెంచుకుంటున్నారు, అటు నితేష్ గారు వస్తున్నారు ఆర్ఎల్డీ కూడా వస్తున్నారు అంటే అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు భారతీయ జనతా పార్టీ గత 7 దశాబ్దాలుగా 1950 నుంచి ఏ సిద్ధాంతాల మీద పనిచేస్తున్నాం ఆ సిద్ధాంతాల మీద ఈ రోజు కూడా పనిచేస్తున్నాం, మాది ఒక్క ఇంచు మారింది లేదు. ఎవరన్నా మాకు కూడా వస్తే మా మిత్రపక్షాన్ని మేము తీసుకుని వెళ్ళాం కానీ మేము ఎప్పుడు మిత్రపక్షాన్ని వెళ్ళిపోండి మీరు బయటికి అన్నది ఒక్క సందర్భం లేదు. వాళ్లే ఆయా సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాలు స్వప్రయోజనాలు దేనికైనా సరే వారు వెళ్ళారు. వెళ్ళోళ్ళు వస్తారంటే ఆలోచించే ఇక్కడ ఏదైనా కుటుంబాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉంటుంది కానీ ఎన్డీఏలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదని కొంచెం చెలొక్తిగా కూడా అంతా జరిగింది. ఆ సందర్భంగా నాయక్ గారు ఏమన్నారంటే మరి సౌత్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ కూడా ఎన్డీఏని విస్తరిస్తారా అంటే అన్ని రాజకీయాలు ఈ వేదిక నుంచి మాట్లాడలేము, కొద్ది రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. అయితే మీరు పంజాబ్ లో అకాలీ దళతో ఏంటి అంటే చర్చలు అయితే జరుగుతున్నాయి, ఇంకేం ఫైనలైజ్ కాలేదన్నారు. ఇది జరిగింది. సో ఈ సంభాషణ బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఏపీలో చర్చ చేస్తున్నారు, అది ఏంటో చెప్పడానికి రెడీగా లేరు. అది ఏదైనా అవ్వచ్చు, పొత్తు కావచ్చు, పొత్తు కాకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దానికి ముందు అది ముందు అక్కడ ఫైనలైజ్ అవ్వాలి, పొత్తు ఉందా లేదా అనేది ఫైనలైజ్ అవ్వాలి. ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు కదా సీటు పంపకాలు కానీ ఏమి వచ్చాయి. సో ఇప్పుడు అకాలీ దళ ఉంది, దాని గురించి స్పష్టంగా చెప్పారు, అవును మేము మాట్లాడుతున్నాం పొత్తు గురించి అన్నారు అన్నారు కదా మాట్లాడుతూ ఇంకా ఫైనలైజ్ కాలేదు. అంటే అక్కడ పదవి ఉపయోగించారు పొత్తు గురించి మాట్లాడుతున్నాం అని, ఇక్కడ పొత్తుల గురించి మాట్లాడుతున్నాం అని పదవి ఉపయోగించలేదు, కొద్ది రోజులు స్పష్టం చేస్తామన్నారు. సో అది ఏంటో అన్నది సో అంటే కొద్ది రోజులు స్పష్టం చేస్తాం అనేటువంటి విషయంలో ఇక్కడ క్వశ్చన్ లో కూడా ఒక క్లారిటీ ఉంది. టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా అది ఇద్దరు అప్పుడు రెండు పార్టీల అధినేతలు కూడా కలిశారనేటువంటి క్వశ్చన్ రైజ్ అయింది కాబట్టి కొద్ది రోజుల్లో స్పష్టం చేస్తాం అన్నారు. అంటే ఏ పార్టీతో పొత్తు అనే సస్పెన్స్ వస్తుంది కదా ఇక్కడ. అదే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు కూడా స్పష్టత అయితే ఇవ్వాలి. ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ ఒంటరిగా వెళ్తారా లేకపోతే ఎవరితోనే కలిసి వెళ్తారా లేకపోతే ఏంటి అది స్పష్టత అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే కొంత డిలే, ఇప్పటికంటే డిలే అంటే కొన్ని మీడియా వర్గాలు డిలే అవుతుంది అనుకోవచ్చు కానీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ముందే కదా జనసేనతో పొత్తు అనుకుని ముందుకెళ్ళింది, అదేదో 2 నెలల ముందో 3 నెలల ముందో కాదు కదా కేశవ్ గారు. అందుకనే సమయం ఉంది, ఆ సమయం స్పష్టత ఇచ్చి ఎవరు ఏంటి అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీతో అయితే మాకు పొత్తు ఉండే ప్రసక్తి అయితే ఉండదు, ఎందుకంటే ఉత్తర దక్షిణ ధృవాలు వాళ్ళు వాళ్ళ విధానం వేరు మా విధానం వేరు అయితే ఉండదు. సో ఏదైనా పొత్తు ఉండకపోయినా అవగాహన ఉండొచ్చు ఎన్నికల తర్వాత పొత్తు విషయం చెప్పొచ్చా అంటే ఏ
ఎన్డీఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా, బీజేపీ ఎన్డీఏ ఇతర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఆ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక సయోజ్యక అవగాహనగా పనిచేయటం మనం గత 10 సంవత్సరాలు చూస్తున్నాం. అదే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి, 140 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి సంక్షేమం కోసం పనిచేయాలి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, ఏ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటారు. కాకపోతే పార్టీల మధ్య, ఎన్డీఏ ఇతర పార్టీల మధ్య సయోజ్య కుదిరిపోయి ఇద్దరు కలిసిపోయారు అన్నది సమంజసం కాదు. ఎందుకంటే పార్లమెంట్ లో బిల్లులు కొంతమంది ఇవ్వచ్చు, చాలా ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థ అవగాహన లేక, లేకపోతే కావాలని కుదరజల్లు నాకు తెలియదు, కానీ పార్లమెంట్ చట్టసభ అండి, చట్టసభ ఉంది చట్టాలు చేయటానికి. ఆ చట్టాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పక్షాలు ఆ తీసుకొచ్చే భారతదేశం కోసం తీసుకొచ్చే చట్టాలు మంచి ఉందా చెడుందా, దానికి సమర్థిస్తావా వ్యతిరేకిస్తావా వాకౌట్ చేస్తావా, టాక్అవుట్ ఆర్ వాకౌట్, ఏదో చేయొచ్చు. అది రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కు. దానికి సమర్థించినంత మాత్రమే కలిసిపోయారంటే కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించింది చాలా బిల్లులకి, వాళ్ళు కలిసిపోయారా? అది 360 ఆర్టికల్ 360 కోసం చాలా పక్షాలు సమర్థించాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి చాలా పక్షాలు సమర్థించాయి, అన్ని కలిసిపోయినట్టు కాదు కదా. సో చట్టసభలో జరిగే వ్యవహారాన్ని బయట రంకంటికి ఇచ్చేసి మాట్లాడే వ్యక్తులు రాజకీయ అవగాహన అయితే నేనైతే అనుకుంటాను. కేసులో రెండైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్రెడీ ఒక 2 సీట్లు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే మిగతా వాటి విషయంలో కూడా ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తాం అనేటువంటి మాట చెప్పింది. ఇప్పుడు జనసేన బీజేపీ పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ క్లారిటీ ఉంది, ఎక్కడెక్కడ బరిలోకి దిగుతారు, కనీసం రాష్ట్ర స్థాయి నాయకత్వాల మధ్య అయినా కానీ ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి ఉందా? మీరు చెప్పిన 2 సీట్లు అండర్స్టాండింగ్తో అవగాహనతో అనౌన్స్ చేశారా కేశవ్ గారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైతే ఏమైంది పోటీ పడి అనౌన్స్ చేసుకున్నారు, అవగాహనతో సయోధ్యతో అనౌన్స్ చేశారా, లేకపోతే నాకు కూడా ఒత్తిడి అని అనౌన్స్ చేశారా, మిత్ర ధర్మం పాటించట్లేదు అని అనౌన్స్ చేశారా? అనౌన్స్మెంట్ వరకు ఒక రూట్ లో జరిగింది, తర్వాత నుంచి అంతా ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు కదా. మచిలీపట్నం ఎంపీ ఎవరు అంటే ఆల్రెడీ ఆయన క్యాండిడేట్ ని పట్టుకొచ్చినటువంటి పరిస్థితి, మరొక చోట వీళ్ళు ఎంపీని మేము డిసైడ్ చేస్తాము, ఇంకో చోట మీకు ఇస్తాం అనేటువంటి డిస్కషన్ నడుస్తున్నటువంటి పరిస్థితి, ఇంకోటి ఈ 3 పార్టీల చుట్టూ రఘురామకృష్ణరాజు గారు ఒక పీటముడి వేసుకొని కూర్చున్నారు. నరసాపురం నాదే, ఏ పార్టీ అయినా కానీ ఓకే అంటున్నారు ఆయన. మరి ఇవన్నీ కూడా జనంలో ఒక అయోమయం సృష్టించేటువంటి అంశాలుగా కనిపించడం లేదా? జనంలో కాదు, మాలోనే అయోమయం ఉంది, పార్టీల్లోనే. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, పొద్దున పార్టీలో, సాయంత్రం పార్టీలో, రాత్రి పార్టీ ఎత్తుక్కొని చూసుకోవాల్సి వస్తుంది. ఎవరే పార్టీలో ఎల్లుని మీద ఎరకొచ్చేస్తున్నారు, ఈ మధ్య కొత్త ఎల్లుని మీద ఎరకొచ్చేస్తున్నారు. అలాగే సీట్ ఇచ్చిన మళ్ళీ మారిపోతున్నాయి. అవును, సీట్ అనౌన్స్ చేస్తున్నారు మళ్ళీ మారిపోతున్నాయి, మరొకటి రోజు ఇంకొక ఇష్టం. నాగబాబు గారు చెప్పారు కదా చర్యకు ప్రతిచర్య ఉంటుందని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని నాగబాబు గారు చెప్పారు కదా, కాబట్టి అది ఫాలో అవుతున్నట్టున్నారు. అదే అన్నాను, అందుకనే ఇవన్నీ కన్ఫ్యూజన్, కలగాపులగం, కిచిడి వ్యవహారం గానే ఉందన్నమాట. స్పష్టమే రాజకీయ పార్టీలకే కన్ఫ్యూజన్ గా ఉన్నా, ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంటారు. అయితే కొంత సమయం పడతారు కేసు గారు దీని మీద స్పష్టత రావడానికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 27వ తేదీన సిద్ధం అంటూ సభలు మొదలు పెట్టారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆయన ముగింపు దశకు వచ్చేసినాయి. ఫిబ్రవరి 18 చివరి సభ జరుగుతుంది, ఆ తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అనేటువంటి ప్రకటన చేస్తున్నారు. మరి మిగతా పార్టీల పరిస్థితి ఇంకా అయోమయం, ఎవరు ఎవరితో కలుస్తారు అనేటువంటి చర్చల దగ్గర ఆగిపోతే వెనకబడిపోయినట్టు కాదంటారా? అంటే ఏ రాజకీయ పక్షం ఆ రాజకీయ పక్షం క్షేత్ర స్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మా భారతీయ జనతా పార్టీ ఉంది, ఇప్పుడు 25 పార్లమెంట్ స్థానాలు ఎలక్షన్ ఆఫీసులు ఓపెన్ చేసాం. అలాగే గ్రామ గ్రామాన పల్లెకి పోదాం అనే కార్యక్రమం తీసుకుని నిన్నటి నుంచి గ్రామాల్లో తిరుగుతుంది. నేను కూడా పొద్దున్న నుంచి దాని కార్యక్రమంలో ఉన్నాం. అలాగే పోలింగ్ బూత్ సమావేశాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నా. అలాగే అన్ని పార్టీలు బలోపేతం, అన్ని పోలింగ్ బూత్ల్లో భారతీయ జనతా పార్టీ సంసిద్ధం అవుతుంది. సో మా రాజకీయ క్షేత్రం మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ ఏమైనా పొద్దులేని కుదిరిని అనుకోండి, మా బలం వాళ్ళ బలం యాడ్ అయ్యి ఇంకా బలోపేతం అవుతాం. లేదు పొద్దున అవ్వలేదు అనుకోండి, వీఆర్ రెడీ టు గో ఇండివిజువల్ ఇండివిజువల్ దగ్గర రెడీగా ఉన్నాం. అది పొద్దున కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటే అలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? కేంద్ర నాయకత్వం ఒకవేళ పొత్తు లేకపోతే సింగిల్ గా వెళ్తానికి ప్రిపేర్ అయి ఉండండి అనేటువంటి డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక రాజకీయ పార్టీగా ఎప్పుడు దానికి సిద్ధంగా ఉంటాం. మేము చేసిన రాజకీయ తీర్మానం మన 3వ తారీఖు, ఇది జనవరి 3వ తారీఖు విజయవాడ రాష్ట్ర పదాధికార సమావేశం పెట్టుకుని ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్. సో బీజేపీ సర్కార్ ఆంధ్ర రావాలని తీర్మానం చేసుకుని ఆ రకంగా అప్పటి నుంచి మేము పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో అన్ని స్థానాలకు పోటీ చేయటానికి అలాగే ఆశాభావ లిస్ట్ తీసుకున్నాం. ఈ 175+ పార్టీకి సుమారుగా 3000 ఆశాభావ లిస్టులు వచ్చాయి. ఇంకా కొత్త లిస్ట్ కూడా కేంద్రం దగ్గర కూడా కొంత కొత్త లిస్ట్ ఉంది. సో దేనికన్నా సరే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఏ రకంగా ఒంటరిగా వెళ్ళటానికి సిద్ధం, దేనికన్నా సిద్ధం. కదా ఏంటంటే కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి
ఫైనల్ గా పొత్తుల విషయంలో కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం అనుగుణంగా పనిచేయడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం కేశవ్ గారు. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుందికి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఏ క్షణంలో అయినా కానీ ఒంటరిగా వెళ్ళడానికైనా కానీ రాష్ట్ర బీజేపీ శాఖ సిద్ధంగా ఉంది. ఇక పొత్తుల విషయం పూర్తిగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల చేతిలో పెట్టేసినటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో ఏ పార్టీ ప్రణాళిక ఎలా ఉన్నా కానీ బీజేపీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో జనసేనతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో క్షేత్రస్థాయిలో కావాల్సినటువంటి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని రవికిరణ్ గారు చెప్తున్నారు. అలానే పొత్తు విషయంలో క్లారిటీ రావడానికి ఇంకా కొంత సమయం పట్టేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.